మారుతున్నాయి. ఓవైపు వేసవిలో ప్రతి ఏడాది వేడి పెరగడమే కానీ తగ్గిన దాఖలలైతే లేవు. మరోవైపు వర్షాలు కూడా ఓవైపు కుంభవృష్టి, మరోవైపు అనావృష్టి అనేలా మారిపోతున్నాయి. ఇక ఎల్నికో వల్ల రానున్న రోజుల్లో వాతావరణం మరింత అనూహ్యంగా మారబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ జూలై నెలలో నమోదైన ఉష్ణోగ్రతలు లక్ష సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా నమోదయ్యాయట. ఐరోపా సమాఖ్యకు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ప్రపంచ వాతావరణ సంస్థ పబ్లిష్ చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గాలి ఉష్ణోగ్రతలను సేకరించి ఈ రికార్డులను తయారు చేశారు. ఈ ఏడాది జూలై తొలి 23 రోజుల్లో సగటున 16.95 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రత నమోదైంది. ఇది 2019 జూలైలో నమోదైన 16.93 రికార్డు కంటే ఎక్కువ. చరిత్రలోనే అత్యధిక సగటు ఉష్ణోగ్రత ఈ నెల 6వ తేదీన నమోదైంది. ఆ రోజు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.08 డిగ్రీల సెల్సియస్, అంటే 62.74 డిగ్రీల ఫారెన్ హీట్ అన్నమాట. ఇది చరిత్రలోనే అత్యధికం. వాస్తవానికి జూలై 3 తర్వాత ఉష్ణోగ్రత రికార్డు బద్దలు కొడుతూ నమోదవుతోంది. ఈ ఏడాది మే నెలలో సముద్ర ఉపరితలంపై వేడి కూడా అసాధారణ స్థాయిలో నమోదైంది. పురాతన ఉష్ణోగ్రతలను చెట్ల మానులోని వలయాలను, కోరల్ రీఫ్స్, సముద్ర గర్భ నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా లెక్కిస్తారు. దాదాపు 1940 నుంచి ఈ డేటాను సేకరిస్తున్నారు. కానీ చాలా మంది శాస్త్రవేత్తలు మాత్రం గత 120,000 ఏళ్లలోనే జూలై అత్యధికంగా వేడి నమోదైన నెలగా చెబుతున్నారు. ఈసారి ఉత్తరార్ధ గోళంలో వేసవి ఎన్నడూ లేనంత స్థాయిలో ఉంది. ఇవి కూడా ఇంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవడానికి కారణమయ్యాయని భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీల సెల్సియస్ దాటేసింది. మరోవైపు భూమి విధ్వంసక స్థితికి చేరుకుందని ఐరాసా చెబుతోంది. 2023 జూలై నెల ఉష్ణోగ్రతలు అన్ని రికార్డులను తుడిచిపెట్టేసిందని, వాతావరణ మార్పులు భయపెడుతున్నాయని అభిప్రాయపడింది. గ్లోబల్ వార్మింగ్ శకం ముగిసి గ్లోబల్ బాయిలింగ్ శకం మొదలైందని వ్యాఖ్యానించింది.